నమస్కారం. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో వారికి ఏకాగ్రత చాలా అవసరం. అదే సమయంలో జ్ఞాపక శక్తి కూడా చాలా పెరగాలి. చదువుకున్నవన్నీ కూడా సమయానికి గుర్తుకు రావాలి. అదేదో సినిమాలు చెప్పినట్టు క్లాస్లో ఉన్నప్పుడు అందరూ సమాధానం చెప్తారు, పరీక్షల్లో ఉన్నప్పుడు ఎవరికైతే బుర్రకి తోస్తుందో వాడే గ్రేటు అని చెప్పినట్టుగా, ఎంత చదువుకున్నా సరే పరీక్షల్లో ఆ పేపర్ ముందు రాసేటప్పుడు మాత్రం, పేపర్ పైన రాసేటప్పుడు మాత్రము అవి సరైనటువంటి సమయానికి స్ఫురణకి రావడం అనేటువంటిది చాలా అవసరం. అలా రావాలి అని అంటే ఏకాగ్రత, దైవానుగ్రహము ఇవి రెండు చాలా అవసరం. ఇప్పుడు ఈ వీడియోలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరిగి మేధాశక్తి పరిపూర్ణంగా పరిపుష్టి అయ్యి వారి విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటి అంశంలో హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రము అనే స్తోత్రం గురించి నేను ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను. సాధారణంగా విద్యార్థులు ఎవరైనా సరే విద్య అనగానే గణపతి, సరస్వతి అని గుర్తుకు వస్తుంది. గణపతిని, సరస్వతిని నిత్యము ప్రార్థన చేసుకోవడం అవసరమే. అదే సమయంలో హయగ్రీవ స్తోత్రం కూడా చాలా అవసరము. ఈ హయగ్రీవ స్తోత్రం విద్యార్థులు నిత్యము చదువుకోవడం వలన వారికి సకాలంలో అన్ని గుర్తుకు రావడము, జ్ఞాపక శక్తి పెరగడము, మేధాశక్తి పెరగడము లాంటివి హయగ్రీవుడు అనుగ్రహిస్తాడు. హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రము ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ద్వాదశ నామ స్తోత్రము అంటే 12 నామాలు కలిగినటువంటి స్తోత్రం అన్నమాట. హయగ్రీవుడికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. ఇవి విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే, స్నానం చేయగానే దేవుడి మందిరం దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు వీడికి సమయం కేటాయిస్తే కనుక సరిపోతుంది. హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రము, గణపతి ద్వాదశ నామ స్తోత్రము, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము కుదిరితే ఈ మూడు నిత్యము పారాయణం చేసేట్టుగా పిల్లలు సిద్ధమవ్వాలి. పిల్లలకు ఈ ట్రైనింగ్ తల్లిదండ్రులు ఇవ్వాలి. సమయం కేటాయించి పిల్లల చేత ఈ కనీసం ఈ మూడు నిత్యం చదువుకునేట్టుగా వారితో తల్ఫీదు తల్లిదండ్రులు ఇప్పించాలి. అలా నిత్యము ఈ మూడు ద్వాదశ నామ స్తోత్రాలు కనుక ఎంత 3 కలిపితే ఓ 10 నిమిషాలు సమయం పడుతుంది. పిల్లలకి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రము, గణపతి ద్వాదశ నామ స్తోత్రము, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము మీకోసం అందిస్తున్నాము. తప్పకుండా నేర్చుకోండి. నేర్చుకోలేకపోతే కనుక నిత్యము వింటూ అయినా కానీ సాధన చేయండి. అలా దైవానుగ్రహానికి పాత్రులవ్వండి. మీ అందరికీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని, మీరంతా కూడా మీ తల్లిదండ్రులకి, సమాజానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, అదేవిధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా ఈ దేశంలో మీరు గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా హయగ్రీవ, గణపతి, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాలు తెలుసుకుందాం. హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం హయగ్రీవం నామ, ద్వితీయం జ్ఞానపంజరం, తృతీయం ప్రణవోద్గీధం, చతుర్థం భక్తకామదం, పంచమం సౌమనస్కంచ, షష్ఠం హయగ్రీవభంజనం, సప్తమం లలితోపాసశ్చ, అష్టమం శుద్ధస్ఫటికం, నవమం కంబుకంఠంచ, దశమం అక్షమాలాధరం, ఏకాదశం జాడ్యనాశంచ, ద్వాదశం వాగీశ్వరేశ్వరం. గణపతి ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం ఏకదంతంచ, ద్వితీయం షణ్ముఖాగ్రజం, తృతీయం అనింద్యారూఢంచ, చతుర్థం మోదకప్రియం, పంచమం ఆద్యపూజ్యంచ, షష్ఠం విఘ్ననివారకం, సప్తమం వేదవేద్యంచ, అష్టమం స్ఫూర్తిదాయకం, నవమం కవిరాజంచ, దశమం నాట్యకౌశలం, ఏకాదశం గణనాథంచ, ద్వాదశం శూర్పకర్ణకం. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం భారతీనామ, ద్వితీయం జ్ఞానరూపిణీ, తృతీయం వేదపూజ్యంచ, చతుర్థం హంసవాహినీ, పంచమం
సారస్వత ప్రియంచ షష్ఠం వీణా పుస్తక ధారిణీం సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం నవమం నిగమాగమ ప్రవీణాంశ్చ దశమం శివానుజాం ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం హయగ్రీవం నామ, ద్వితీయం జ్ఞానపంజరం, తృతీయం ప్రణవోద్గీధం, చతుర్థం భక్తకామదం, పంచమం సౌమనస్కంచ, షష్ఠం హయగ్రీవభంజనం, సప్తమం లలితోపాసశ్చ, అష్టమం శుద్ధస్ఫటికం, నవమం కంబుకంఠంచ, దశమం అక్షమాలాధరం, ఏకాదశం జాడ్యనాశంచ, ద్వాదశం వాగీశ్వరేశ్వరం. గణపతి ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం ఏకదంతంచ, ద్వితీయం షణ్ముఖాగ్రజం, తృతీయం అనింద్యారూఢంచ, చతుర్థం మోదకప్రియం, పంచమం ఆద్యపూజ్యంచ, షష్ఠం విఘ్ననివారకం, సప్తమం వేదవేద్యంచ, అష్టమం స్ఫూర్తిదాయకం, నవమం కవిరాజంచ, దశమం నాట్యకౌశలం, ఏకాదశం గణనాథంచ, ద్వాదశం శూర్పకర్ణకం. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం భారతీ నామ, ద్వితీయం జ్ఞానరూపిణీం, తృతీయం వేదపూజ్యంచ, చతుర్థం హంసవాహినీం, పంచమం సారస్వత ప్రియంచ, షష్ఠం వీణా పుస్తకధారిణీం, సప్తమం బ్రహ్మవల్లభంచ, అష్టమం మంత్రరూపిణీం, నవమం నిగమాగమ ప్రవీణాంశ్చ దశమం శివానుజాం, ఏకాదశం శ్వేతాంబరధరంచ, ద్వాదశం వినయాభిలాషిణీ. నేటి కాలంలో అమ్మాయిని అబ్బాయిని పక్క పక్కనే కూర్చోబెడుతూ ఉన్నారు. అలా పక్క పక్కన ఎప్పుడు కూర్చోబెట్టాలి? మంగళసూత్ర ధారణ తర్వాత మాత్రమే కూర్చోబెట్టాలి. సరే, కాలానుగుణంగా కాస్త మార్పు చెందినా కానీ ఒకవేళ అమ్మాయిని అబ్బాయిని పక్కన కూర్చోబెడితే గనక ఇరువురి మధ్యలో ఒక జలకుంభమును పెట్టాలి అని శాస్త్రం చెప్తుంది. ఇలా జలకుంభమును పెడితే కనుక వీరిద్దరూ ఇంకా విడివిడిగానే ఉన్నారు, ఇంకా ఒకటి కాలేదు అని చెప్పేటువంటి సంకేతం అన్నమాట. అలా పెడితేనే పక్క పక్కన కూర్చోబెట్టాలి, అలా పెట్టకుండా పక్క పక్కన కూర్చోబెట్టకూడదు. ఈ విధంగా నిశ్చయతాంబూలములు కార్యక్రమాన్ని జరిపించాలి. అయితే ఈ సమయంలో అమ్మాయికి రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటారు, అబ్బాయికి రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటారు. సరే, పువ్వులు పండ్లు పెడుతున్నారంటే కనుక ఒక విధంగా మనము అంగీకరించవచ్చు, అవి మంగళప్రదములైనటువంటి ద్రవ్యములుగా. ఇక చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల పదార్థాలు, ఏమేమో చెక్కిలాలు, విచిత్రమైనటువంటి పదార్థములు, వాటికి అందంగా డెకరేషన్ చేసి అందమైనటువంటి కవర్లో పెట్టి వాటికి మంచి ట్యాగులు వేసి వాటిని వచ్చినటువంటి బంధువులు అందరి చేత ఇప్పిస్తూ ఉంటారు. ఇది అసలు శాస్త్రీయం ఎంత మాత్రము కానే కాదు, ఇలా ఆచరించాలి అని శాస్త్రం చెప్పలేదు. ఇలా ఆచరించకపోవడమే ఉత్తమము. ఇరువురికి కూడా ఒడిలో పెడితే కనుక మంగళప్రదములైనటువంటి ఫలపుష్పములు, స్వీటు పదార్థములు మాత్రమే పెట్టాలి, కానీ ఇతరత్ర పదార్థాలు ఇవన్నీ కూడా పులిని చూసి నక్కబాత పెట్టుకుంటారు.